విశాఖలోని రిషికొండ వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. రిషికొండను పరిశీలించేందుకు సిపిఐ నేత నారాయణ రామకృష్ణ వచ్చారు. వారి వెంట సిపిఐ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అయితే నారాయణ ఒక్కరినే రిషికొండ సందర్శనకు అనుమతిచ్చారు పోలీసులు. అటు మీడియాను సైతం బయటే నిలిపివేశారు. విశాఖ రిషికొండ పర్యావరణాన్ని వైసీపీ నేతలు రేప్ చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రిషికొండను ఆయన సందర్శించారు. సహజ సిద్ధమైన రిషికొండ తిరిగి వస్తుందా అని ప్రశ్నించారు. రిషికొండను సందర్శించేందుకు ప్రతిపక్షాలు వస్తే పోలీసుల పహారాలో ఉంటుందంటారు. కొబ్బరికాయ తరహాలో రిషికొండను తయారు చేశారంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా విశాఖ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ రుషికొండ అయితే రేప్ చేసినట్టుగా ఉందని చెప్పి విమర్శించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ప్రస్తుతం ఆయన మంత్రం చెప్పండి, ఈ రోజు రుషికొండ సందర్శించారు, ఏ విధంగా ఉంది? ఈ రుషికొండ అనేది ఇది పబ్లిక్ ప్రాపర్టీ, కొండ అందరూ చూడొచ్చు. అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, జగన్ వాడి ఇల్లు కూడా కాదు. దాన్ని చూద్దామని చెప్పేసి నేను ఆగస్టులో ప్రయత్నిస్తే ఆగస్టులో దాన్ని కొండ ఆపారు. కోర్టుల విషయం హైకోర్టు వాళ్ళు ఆగస్టు 22వ తారీఖు మాకు అనుమతిస్తే 4 నెలలు పెట్టి నాకు పర్మిషన్ ఇవ్వడానికి, అది కూడా నేను ఒక్కడే పోవాలా, ప్రెస్ మీడియా పోకూడదని చెప్పేసి అయినా పోయినా లోపలికి. ఏం ప్రాబ్లం ఏమొచ్చింది? అది రుషికొండది అందాల కొండది, విశాఖపట్నానికి చాలా మెరుగుదిద్దేది. దాన్ని పడగొట్టి రెస్టారెంట్ ఎందుకు కట్టాలా? చివరికి ముఖ్యమంత్రి నివాసమే కట్టుకుంటున్నారు అక్కడ చెప్పేసి అక్కడ ప్రసాద్ జరిగింది. అంటే వాళ్ళు బయట వాళ్ళు పోనీయకుండా ఆపడం వల్ల, ప్రెస్ని పోనీయకుండా ఆపడం వల్ల, రాజకీయ పార్టీ నాయకులు మాలాంటి వాళ్ళు పోనీయకుండా ఆపడం వల్ల అనేక అబద్ధాలు దారితీసింది. అవి ఇదే చేశారని చెప్పేసి అడగాల్సి వచ్చింది. చూపించారు లోపల ఆడ. వాస్తవానికి ముఖ్యమంత్రి గారి ఇల్లేం లేదు, అంతా డూప్లెక్స్లు, తర్వాత రిసార్ట్సు, కమ్యూనిటీ హాలు, రెస్టారెంట్సు ఇవి ప్లాన్ చేసుకున్నారు. దాదాపుగా 60 ఎకరాలు వాళ్ళ చేతికి వెళ్ళింది. 10 ఎకరాల్లోనే ఇది కడతా ఉన్నారు, మిగతా గ్రీనరీ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి రిసార్ట్ అయ్యింది, మన సంతోషమే. కాస్ట్లీ రిసార్ట్స్ అవుతుంది, పర్యాటకులు బాగానే వస్తారు. మరి ఇది తీర ప్రాంతం మొత్తం బాగానే కట్టుకోవచ్చు కదా. మరి రుషికొండ చాలా విశాఖపట్నానికి అంద చందాలు చిందించేటువంటి విశాఖపట్నం కొండ. ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అయిపోయింది. ఇది రుషికొండ చుట్టూ బోడి కొట్టేశారు, ఇది మాత్రం పెట్టారు, పోల్ జుట్టులాగా పెట్టారు. అంటే ఇట్లా చేస్తారా? సహజ ప్రకృతిలో ఉన్నటువంటి రుషికొండది ఈ విధంగా చేస్తే ఇది కాలుష్యంతో పాటు ఒరిజినాలిటీ పోద్ది కదా. మల్లెపూలు తయారు చేయగలమా? మల్లెపూలు మల్లెపూలే, తయారు చేయడం సాధ్యం కాదు. రుషికొండ రుషికొండే, దాన్ని ఏం చేయలేరు. వీడేమంటారు, సార్ మేము చుట్టూ రిసార్ట్స్ కడతాం, ఈ చెట్లు వేస్తాం, బ్రహ్మాండంగా వస్తానంటున్నారు. ఏంటంటే బోడిగుండు వాళ్ళకి విగ్గి పెడతారు చూడు, అట్ట పెట్టాలంటారు. బోడిగుండుకు విగ్గి పెడితే ఎట్టు కుదురుతుంది? నువ్వు వరుసలు ఇంటికి ఉండాలి కదా. ఇది మేము తీవ్రంగా విమర్శించిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా మేము చెప్తుంది ఏంటంటే, అది ఎంత బాగా కట్టినాం, ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ, అది చెడగొడుతున్నారు, ప్రకృతి సంపద ధ్వంసం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాలుష్యాన్ని పైన కూడా ప్రభావం పనిచేస్తుంది. ఇది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మంచిది కాదని చెప్పేసి. అయితే వాళ్ళు ఆపడం వల్ల, సీక్రెట్ మెయింటైన్ చేయడం వల్ల అనేక అపోహలు వచ్చిన మాట వాస్తవమే. అది చేయాల్సిన పని లేదు. అదేమంటే కోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు 3 నెలలు కాగారంటే మాకు సలహాదారులు అండి అంటారు. ఎవరు సలహాదారులు? లీగల్ సలహాదారు అంటారు. ఏ పనికి మంది లీగల్ సలహాదారు? ముఖ్యమంత్రికి 33 36 మంది సలహాదారులు ఉన్నారు, మళ్ళీ లీగల్ సలహాదారులు ఉన్నారంట, ఎందుకు ఏడడానికి? ఇదంతా మంచిది కాదని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా రిసార్ట్ మంచిది కావచ్చు కానీ ప్రకృతిని మొత్తం ధ్వంసం చేసిన పద్ధతుల్లో ఉంది, మంచిది కాదు. ఒకవేళ ప్రకృతిని రేప్ చేసినట్టు లెక్క, రేప్ చేస్తే ఎంత ప్రమాదం, ఘోరమో, ప్రకృతిని రేప్ చేస్తే అంట అనకొండ, రుషికొండ అనకొండ తినేసింది అంటారు. రుషికొండని అనకొండ తినేసింది, అది ఇప్పుడు జరిగింది. సార్, విశాఖలో చాలా దగ్గర ప్రభుత్వ భవనం, ఆ ప్లేస్లో కట్టుకోవచ్చు కదా, ఇదే ఎందుకు మెయిన్ వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు? కొండ పైన కట్టే బాగా అందంగా ఉంటుంది అనిపిస్తుంది అంటారు వాళ్ళు. కానీ కొండపైన అందంగా ఉండొచ్చు, కానీ ఒరిజినాలిటీ పోయింది కదా. మీకు చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు కదా అంటే ఎంత సమాధానం లేదు. ప్రతిపక్ష నేతలు వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, అసలు ఎవరిని అలడోగారు పోలీసులతో భారీగా మోహరిస్తున్నారు? ప్రతిపక్ష నాయకులుగా ఆలోచేలా, చివరి పవన్ కళ్యాణ్ కూడా ఏదో దొంగ చూపులుగా గోడెక్కి చూసిపోయాడు తప్ప లోపల పోలేకపోయాడు.
మీడియాని మిమ్మల్ని అలౌ చేయలే. చివరికి నేను పోతానంటే కోర్టు డైరెక్షన్ మేరకు పోయాను తప్ప ప్రభుత్వం అనుమతి కోసం నేను పోలే. అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం వచ్చింది, అంత గిల్టీగా మీరు ఎందుకున్నారు, మీరు తప్పులు చేయకపోతే ఓపెన్నెస్ చేసినచ్చు కదా, ఇంత అపార్థాలు రాదు కదా అని అంటే మా సలహాదారులు చెప్పారని అంటారు. అంటే ఈ సలహాదారులు పనికి మన సలహాదారులు పెట్టుకొని ముఖ్యమంత్రి ఇట్లా డిసిషన్ తీసుకుంటే ఇట్లా ఇడుస్తుంది మీ పరిపాలన. ఇది చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే అయితే రుచికొండ పూర్తిగా బోడిగుండు చేసిన పరిస్థితి, అలాగే అసలు ఇంత రహస్యంగా ఎందుకు కట్టవలసిన పరిస్థితి వస్తుందని ప్రధానంగా పరిస్థితి ఆ పరిస్థితి ప్రభుత్వ తీరును అయితే పూర్తిగా ఖండించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రనాయుడు, TV5.